నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? వాడికి లిఫ్ట్ ఇచ్చాం, తినడానికి బర్గర్ ఇచ్చాం, చావబతుకులు ఉంటే టాబ్లెట్లు ఇచ్చాం. చచ్చేటప్పుడు ఎలా చూసాడో చూసావా? మనం ఏదో ఎలకల మందు పెట్టి చంపినట్టు. వాడికి విశ్వాసమే లేదురా, పోన్లే, వాడి పాపాన్ని వాడైపోతాడు. ఆల్రెడీ పోయాడు కదరా. కేబీపీ ఫ్రమ్ కుండేపి, పెద్ద ముండమప్పలో ఉన్నాడే, పోయాడా? కోమాలోకి వెళ్ళాడు సార్. ఎలా జరిగింది? ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. బాడీ పక్కన ఈ ర్యాట్ పాయిజన్ దొరికింది. అతనితో పాటు మరో ఇద్దరు కూడా వచ్చారు సార్. అంబులెన్స్ కు ఫోన్ చేసింది కూడా వాళ్లే. మన వాళ్ళు వచ్చేలోపు వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. వాళ్ళు ఎట్టలేరు, ట్రేస్ చేశారా? ఆ డాగ్ వ్యాన్ కొడైకెనాల్ వైపు వెళ్తుంది సార్. కొడైకెనాల్ వెళ్లే అన్ని చెక్ పోస్ట్ ని అలర్ట్ చేస్తా. ఆగాగు, ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు. నువ్వు వెళ్ళి మీటర్ వేసుకో, నేను ట్యాంక్ ఫుల్ చేసుకుంటా. ఏంటో కుక్క బతుకు, ఖాళీ చేయాలన్న కాలెత్తాలి, నింపాలన్న కాలెత్తాలి. హలో ఆగమయ్యా, రెండు బుట్టలు దానా పండగ హల్వానా? రెండు నిమిషాలు వచ్చాయినా కుమ్ముడే బాబు, దీనికి వెళ్ళాలి. ఆగు ఆగు, నువ్వు రెండు నిమిషాలు పడుకునే ఉండు. లెఫ్ట్ కి వెళ్ళి రైట్ కి వెళ్ళరా. చెప్పడానికి ఎంతసేపెట్రా? వచ్చేస్తున్నా, రెండు నిమిషాలు వచ్చేస్తున్నా. రెండు నిమిషాలు ఇంటికి వెళ్తావా? రెండు రోజులైన వెళ్ళావు ఈ అదవాణి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. హైదరాబాద్? హైదరాబాద్ లో. మీ పేరేంటి? వరప్రసాద్. ఓ, మరి నా పేరు అడగమా? నీ పేరేంటి? హాసిని. బాగుంది కదా. నీ ఏజ్ ఎంత? నీకంటే ఓ రెండేళ్ళు తక్కువ, మూడేళ్ళు ఎక్కువ. మరి ఎందుకు అలాంటి షర్ట్ వేసుకున్నావు? పాలేదు, ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తోంది కదా. కదా నా పెట్రోల్ పారిపోతుంది. అవును, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సిద్ధు? వాడేవుడు? హైదరాబాద్ సంగీ టెంపుల్ లో పరిచయం అయ్యాడు. వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ అన్నాడు. సికింద్రాబాద్ మినర్వాకి వెళ్ళి కాఫీ కూడా తాగింది తెలుసా? వన్ మినిట్. ఫాలో అవుతున్నావా? మంగళవారం సిద్ధు వచ్చి తన లైఫ్ లో నేను ఎంత ఇంపార్టెంట్ చెప్పాడు. సిద్ధు నాకు ఒక మంచి ఫ్యామిలీని పరిచయం చేస్తా అన్నాడు. అందుకే కొడైకెనాల్ వెళ్తున్నాను. కొడైకెనాల్? మేము కూడా అక్కడికి వెళ్తున్నాం. హాసిని, నాతో కూడా వీలైతే నాలుగు మాటలు, కుదిరితే ఒక కప్పు కాఫీ. ఓకే, అయితే ఫోన్ చెయ్యి. అయితే నంబర్ ఈ రింగా రోజెస్. రింగా రింగా రోజెస్. రింగా 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 రోజెస్. 9292344656. అది నా పాత నంబర్. 9292346878. 9268. అది డాడీ నంబర్. 9849. నోరు మూసుకుని ఏదో నంబర్. స్టూపిడ్. సిద్ధు ఎంత మంచివాడో తెలుసా? వీలైతే నాలుగు మాటలు అన్నాడు. నీలా ఎప్పుడు నన్ను తిట్టలేదు. నీకు నా నంబర్ ఇవ్వను పో. ఒక అమ్మాయి నన్ను చీకట్టు వెళ్ళిపోయింది. అబ్బా, కొత్త న్యూస్ ఏదైనా ఉంటే చెప్పరా. కొత్త విషయమా? వ్యాన్ లో ఆఖరి పైసా వరకు పెట్రోల్ కొట్టించాను. డ్రైవింగ్ చేసి చేసి అలసిపోయాను. ఇక్కడ నుంచి నో డ్రైవ్. వీడికి బ్రేక్ అందితే పైన అందదు, స్టీరింగ్ అందితే కింద అందదు. వీడికి హరిప్రీ కావాలి. ఏదో నీ అలవాటు. దొరకలేదు సార్. ఇంకా దొరకలేదా? వాళ్ళు రావడానికి ఇంకా కొంత టైం పడుతుంది. ఓకే, అందరూ అలర్ట్ గా ఉండండి. ఎట్టు పరిస్థితుల్లో డాగ్ వ్యాన్ వదలడానికి వీల్లేదు. కొడైకెనాల్ వెళ్ళాలంటే ఏ బండి అయినా ఈ చెక్ పోస్ట్ నుంచి వెళ్లాల్సిందే. ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా ఆ డాగ్ వ్యాన్ వదలం సార్. నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను. ఓకే సార్. నా కోసం ఎంత కష్టపడుతున్నావురా, నీ వల్ల హరిప్రియను కలుస్తున్నాను. ఐ లవ్ యూ రా విపి. ఐ లవ్ యూ టూ రా పీపీ. థాంక్ యూ. కొద్దిసేపట్లో హరిప్రియను చూడబోతున్నాననే ఆనందంలో పీపి దారి తప్పాడు. Mm.
అప్పుడే లేసావే? అవును, మనం ఎక్కడున్నాం? కొడైకెనాల్ దగ్గరలో ఉన్నావురా. ఎంతసేపటి నుంచి డ్రైవింగ్? నాన్ స్టాప్ డ్రైవింగ్, కళ్ళలో ఒత్తులేసుకుని మరి డ్రైవ్ చేసా. కావాలంటే చూసుకో. రాత్రంతా డ్రైవ్ చేస్తే ఈ పాటికి కొడైకెనాల్ ఏంటి? కన్యాకుమారి వచ్చేసేది. అంతేనంటావా? అనుమానం అంటావా? దరిద్రుడా, దారి తెలియపోతే ఆపేవన్నా దారి అడగచ్చా? నిన్ను లేపు అడుగుతున్నాను. ఇప్పుడా ఏమైందిరా? పెట్రోల్ అయిపోయినట్టుందిరా? దీనే పెట్రోల్ కాలేక ఆకులు పీక్కోవడం అంటారు. కావాలని ఎవరు తప్పు చేయర్రా. రాంగ్ రూట్లో వెళ్తున్నాను నేనేమన్నా కలకన్నానా? ఇప్పుడు ఏం జరిగిందని ఫీల్ అవుతూ అక్కడ కూర్చున్నావు? చేసిన ఓవర్ యాక్షన్ చాలు, వచ్చి వ్యాన్ ఎక్కు. ఒక్క తొక్కు తొక్కితే 2 నిమిషాల్లో కొడైకెనాల్లో ఉంటావు. కొడైకెనాలా? ఒక్కోసారి మాట మాట్లాడేవంటే చంపేస్తాను. నా కొడుకులా రాత్రంతా డ్రైవ్ చేసుకుంటే ఎంత దూరం తీసుకొచ్చో తెలుసా? దగ్గర దగ్గర 1000 కిలోమీటర్లు. ఓ పక్క కొడైకెనాల్ దా ఉంటే డబ్బులు లేవు, హైదరాబాద్ వెళ్దాం ఉంటే డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు, వ్యాన్ లో పెట్రోల్ లేదు, పోనీ అడుక్కుందామంటే ఒక్కడు లేడు. అర్థమవుతుందా? హరిప్రీని కలవాలని మన లక్ష్యంలో ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రా. ఇవన్నీ క్లియర్ చేసుకుని కొడైకెనాల్ వెళ్ళాలి గాని ఎదవలా ఏడుస్తావేట్రా? అవును నేను వెళ్ళని. నీతో ఫ్రెండ్షిప్ చేశాను చూడు, అందుకు నేను వెళ్ళని. నీ ప్రేమ కోసం ఇంత దూరం వచ్చాను చూడు, అందుకు నేను వెళ్ళని. చిన్నప్పటి నుంచి నీ కోసం నానా కష్టాలు పడి నిచ్చేది వెళ్ళను అనిపించుకుంటున్నాను. ఇంక ఈ కష్టాలు నాకొద్దు. నీ ఫ్రెండ్షిప్ కి గుడ్ బై, మనం విడిపోదాం. ఎప్పుడు పడితే అప్పుడు విడిపోవడానికి మనం లవర్సం కాదురా, ఫ్రెండ్స్ని. ఫ్రెండ్సా? అయితే నాతో హైదరాబాద్ వస్తావా? ఇంకా ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంట్రా? పోరా. ఎక్కడికి వెళ్తున్నావురా? హైదరాబాద్కి నడిచి. తప్పు చేసినప్పుడు క్షమించడం రా ఫ్రెండ్షిప్ అంటే. నువ్వెప్పుడు తప్పు చేయలేదా మిస్టర్ పర్ఫెక్ట్? ఎంత దూరం వెళ్తావు వెళ్ళు. మనసు మార్చుకొని కొడైకెనాల్ రావాలనుకుంటే వెనకాల ప్లేస్ ఉంది. దీన్ని ఎక్కడ పెట్టావు? ప్లాన్ వేసా, వ్యాన్ అమ్మేసా. దారిలో తెలివితో దద్దం తగిలాడు. వ్యాన్ తీసుకుని వాడిని బండిమ్మంటే ఈ ఎగిరి గంతేసి 100 పదాల క్యాష్ కూడా ఇచ్చాడు తెక్కలవుడు. ఎలా బతుకుతాడేమో. ఇప్పుడు నా దగ్గర ఈ బండి ఉంది, జేబులో క్యాష్ ఉంది, వెనకాల ప్లేస్ ఉంది. నీ దగ్గరే ఉందిరా? వచ్చింది. నా దగ్గరే ఉంది. పీపీ ఉన్నాడని చెప్పరా? ఈ ప్రాపర్టీ మొత్తం నీదే. రేయ్, నీలాంటి వెర్రి వెదవ ఈ ప్రపంచంలో లేడనుకున్న ప్రతిసారి నువ్వు ఇలాంటి ఇంటెలిజెంట్ పని ఏదో చేసిన మనసు దోచేస్తావు పీపీ. నాకు గంజి తెలుసు, బెంచి తెలుసు, మెగాస్టార్ అంజి తెలుసు, నీకు ఫ్రెండ్షిప్ తెలుసురా పీపీ. అంటే బెంగళూరు రా, యూటర్న్ దిగు, కొడైకెనాల్ వెళ్దాం.
హలో, మేము హైదరాబాద్ వాళ్ళం. నల్ల ఇరికా? ఫైన్ ఫైన్. ఫైనా? ఫైనా. నా దగ్గర వందే ఉంది, ఉంచండి సార్ ప్లీజ్. రా, మనం హైదరాబాద్ వాళ్ళం అంటేనే 100 రూపాయలు ఫైనే సార్. అదే నీది ఒంగోలు అని చెప్పుంటే ఇంకేం జరుగుండేదో. ఇంకా మన దగ్గర 16 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం పక్క తమిళియన్స్ లా మెయింటైన్ చేయాలి. గుడ్ ఐడియా. ఇంతకీ హరిప్రియ ఎక్కడ ఉందరా? ఇక్కడ ఉందరా? అది కాదే, ఈ ఊర్లో ఎక్కడ ఉంది? అది తెలుసుకుంటానే కానీ నిన్ను తీసుకొచ్చాను. కనీసం ఫోన్ నెంబర్ అన్నా చెప్పరా. ఆయనే ఉంటే బార్బర్ ఎందుకని, ఆ నెంబరే ఉంటే నువ్వెందుకురా? మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? నా దగ్గర ఒక స్కీమ్ ఉంది. నేను ముగ్గురిని హరిప్రియ అడ్రస్ అడిగి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని హరిప్రియ అడ్రస్ అడిగి స్టాలిన్ స్కీమా? కాదురా, టెలిఫోన్ డైరెక్టరీ స్కీమ్. అదిగో టెలిఫోన్ బూత్. సూపర్. దీంట్లో హరిప్రియ నెంబర్ ఉంటుంది. 10 9 8 6 5 4 3 యా, హరిప్రియ నెంబర్ దొరికింది. ఒకటి. హలో హరిప్రియ. హరిప్రియ, నేను పీపీని మాట్లాడుతున్నాను. సొల్లా, గుర్తుపట్టావా? యారు? అదే హైదరాబాద్ లో కార్ లో కళామందులో డ్రాప్ చేశాను. అప్పుడియా? రీ, గుర్తుపట్టిందా? అడుగు. హరిప్రియ, హైదరాబాద్ లో నువ్వు ఒకటి పోగొట్టుకున్నావు, ఏంటో చెప్పుకో. డేయ్, నా దాడా హరిప్రియ పేసరే. హైదరాబాద్ వందట ఎన్నో సార్లు శీలం పోగొట్టుకున్నాను. నేను ఏం పోగొట్టుకున్నాను సొల్లుతున్నావంటే, నా మాన తీసిన వాడివి నువ్వే. నిన్ను విడ మాటిన్ రండిరా, మిమ్మల్ని నరుకుతా. అడ్రస్ చెప్పిందా? హరిప్రియ వాళ్ళ ఇంటికి వెళ్దాం. హరిప్రియ కాదురా. కాదా? 15 రూపాయలు బొక్క. ఇంకో నెంబర్ ట్రై చేద్దాంరా. రే, ఇలా అయితే వర్కౌట్ కాదురా. హరిప్రియ ఇంటి పేరు తెలిస్తే కానీ నెంబర్ కాదు. ఎలా తెలుస్తుందిరా? రే, ఆ పెట్టి మీద ఏదో ఉంది చూడు. విఐపి హరిప్రియరా. హరిప్రియా చూడు. ఇంటి పేరు ఎవరు లేరురా? 1116లో 1 రూపాయి అన్న మిగిలింది. బాలమురుగన్, ఈ అట్టిపండు ఎంత? 2 రూపాయలు. రూపాయికి ఇస్తావా? తొక్కిస్తా. కావాలా? తొక్క నువ్వే ఉంచుకో. ఇదిగో రూపాయి.